హలో, వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. క్యారెట్ మసాలా రైస్ తెలుసు కదా అందరికీ. నేను ఈ విధంగా చేస్తాను, చూడండి. ఇంకేమేం కావాలంటే 4 క్యారెట్స్ కావాలి, అలాగే కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ కావాలి, 1 మన చేతికి వచ్చినన్ని జీడిపప్పు, అలాగే ఈ క్యారెట్ ఇవన్నీ తురుముకోవాలి, కట్ చేసుకోవాలి పీసెస్. జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇంకేమైనా నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు, తాలింపులు కానీ అవన్నీ. నేను మాత్రం ఇక్కడ హోల్ గరం మసాలా సామాన్ ఉంటుంది కదా, అవన్నీ వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అను, 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నాను నేను. వాటిలో ఫస్ట్ ఈ గరం మసాలా సామాను, అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా వేసాను. తర్వాత ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత 1 హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ది ఇంట్లో చేసింది వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఇది ఉంటుంది కదా, ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేయాలి. కావాలంటే ఇక్కడ మనం మిరియాల పొడి ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్ అది కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, అంటే ఈ స్పైసీ సరిపోతుంది, నేను వేసినవి మన ఇష్టం అన్నమాట అది. ఇంకా ఈ తురుము పెట్టుకున్న పుదీ ఉంటుంది కదా, క్యారెట్ అది మొత్తం వేసుకొని ఎక్కువ ఇదవద్దు, జస్ట్ కలిపేసేస్తే అది ఉంటే మగ్గిపోతుంది కదా, అది సరిపోతుంది. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయటమే. బాగా అంటే కొంచెం జాగ్రత్త కలపాలి, బాస్మతి రైస్ కదా. దీని ప్లేస్లో మీరు మామూలు రైస్ అయినా వేసేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఇది చేశాను ఈరోజు. ఇది రెడీ అయిపోతుంది, ఇట్లా రెడీ చేసేసుకోవడమే. సాల్ట్ అదే టేస్ట్ సరిపడా సాల్ట్ చూసుకొని మనం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయలేదు, కావాలంటే గ్రీన్ ఆనియన్స్ ఉంటుంది కదా, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు, అవి కూడా వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు క్యారెట్ని కూడా, మిగతా అన్నింటినీ ఫ్రై అవ్వాలి కానీ క్యారెట్ ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు. వెంటనే మీరు రైస్ కలిపేసేస్తే మాత్రం దాంట్లో ఉన్న టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఈ క్యారెట్లో వీటిలో ఆల్రెడీ ఉంటుంది కదా కొంచెం సాల్ట్, అన్ని వెజిటేబుల్స్లో న్యాచురల్ సాల్ట్ ఉంటుంది కదా, న్యాచురల్ సాల్ట్ అండ్ షుగర్. సో తక్కువ వేసుకుంటేనే బెస్ట్ మనకి, ఎందుకంటే మనం ఇక్కడ క్యారెట్ మంచిగా తినాలి అనుకున్నప్పుడు ఇట్లా తక్కువ సాల్ట్ వేసుకుంటే ఆ క్యారెట్ టేస్ట్ వలన మనకు ఆ సాల్ట్ తెలియదు అన్నమాట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.